ఆ నలుగురు అందాం, ఒకళ్ళు ఏడ్చారా కలిసి అందరితో ఏడుద్దాం, ఒకళ్ళు నవ్వుతున్నారా అందరం కలిసి నవ్వుదాం, వాళ్ళ బాధల్లో ఉన్నారని కలిసి గుప్పలు ఇప్పిద్దాం. ఇది ఏంటయ్యా అంటే ప్రభు నేర్పిన సమాజ స్థాపన అంటే మాటలు అనుకునేంత ఈజీ కాదు. సమసమాజ స్థాపన సరిగ్గా చేయగలిగే ఒకే ఒక్క నాయకుడు యేసుక్రీస్తు. చేశాడా అంటే మీకు బైబిల్ చరిత్ర తెస్తే టూకీగా గుర్తుపెట్టుకోండి, చేశాడు. ఆది సంఘం ఎలా చేశారు? ఆయనను వెంబడించిన వారు చరస్థిరాస్తులమ్మి వారు భూములన్నీ వారంతా ఏక కుటుంబంగా ఉండి ఒక్కటిగా నిలబడి ఇదంతా నాది కాదు మనది అన్నారు. 10 ఎకరాలున్నవాడు 9 మందికి పనిచేస్తాడు, కలిగిన వాడు అందరికి ఇచ్చేశారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు తెలుసా? 1000 మంది ఒక్క కుటుంబం ఉండగారు. ఎన్ని 1000 మంది ఒక్క కుటుంబంగా ఎలా ఉండగలిగారు? వాళ్ళ రూల్సా? ఒక్క కుటుంబంగా ఎలా ఉండగలిగారు? పేతుని బట్ట కాదు. ఒక్క కుటుంబంగా ఎలా ఉండగలిగారంటే వారి నమ్మిన యేసుక్రీస్తు వారిని బట్టి. మొదటి సంఘంలో యేసుప్రభు వారు కలల కన్న రాజ్యంలో సమసమాజ స్థాపన జరిగింది. ఇప్పుడు డౌట్ రావాలి, మరి ఇప్పటికీ క్రైస్తవులు ఉన్నారు, మరి ఎందుకు సమసమాజ స్థాపన జరగట్లేదంటే ఆయన్ని నమ్మామని చెప్పాను తప్ప ఆయన్ని మనం ప్రాక్టీస్ చేయట్లేదు. ఎలా, ఎంత సీప్ మైండ్స్ ఉంటాయి చెప్పండి. మనకి పాంప్లెట్ మీద పేరైపోతే ఏడుతాం. పాంప్లెట్ కోసమే ఏడుస్తున్న వాళ్ళకి సమసమాజ స్థాపన చేస్తారా? చర్చిలో పొగడపోతే ఏడుస్తారు, ముఖం మీద ఏలట్టి మారంటే ఏడుస్తారని అడుగుతున్నాను. మనం సమసమాజ స్థాపన చేస్తామా? చరస్థిరాస్తులమ్మి భూములమ్మి వారు చేయగలిగారు. ఈ రోజుకి చేయగలమంటే మస్టర్ సుట్టుగా ఆయన వెంబడించిన ఏ సంఘమైన చెప్తున్నాను, వాళ్ళు ఎవరెవరో తెలియదు, వీళ్ళందరూ ఒక్క కుటుంబంలాగే ఉన్నారండి అని చెప్పుకుంటారు. మన ఆశ అదే, మన ఆతృత అదే. మనకు మందొద్దు, మంది వద్దు, మనీ కూడా వద్దు. దేవుడు కలల కన్న స్వచ్ఛమైన కుటుంబంగా నలుగురు ఉన్న చాలు. ఆ నలుగురు ఉందాం, ఒకళ్ళు ఏడ్చారా కలిసి అందరితో ఏడుద్దాం, ఒకళ్ళు నవ్వుతున్నారా అందరం కలిసి నవ్వుదాం, వాళ్ళ బాధల్లో ఉన్నారని కలిసి గుప్పలు ఇప్పిద్దాం. ఇది ఏంటయ్యా అంటే ప్రభువు నేర్పిన రాజరిక. మరణ ఛాయల్లో ఉన్నవారు, గాఢాంధకారంలో ఉన్నవారు, నలిగిపోయిన వారికి వెలుగునివ్వడానికి ఆయన ఆనాడు పుట్టాడు. నాడు పుట్టిన వాడి గురించి నేడు వరకు మాట్లాడుకుంటున్నారు. ఇక మళ్ళీ మళ్ళీ డిసెంబర్లో పుట్టడు, ఇంకా పుట్టాడు, పెరిగాడు, 33.5 సంవత్సరాలు ఎదిగాడు, వెళ్ళిపోయాడు, ఇక మళ్ళీ పుట్టాడు. ఆ రోజు పుట్టి ఆయన సమకాలీన ప్రపంచాన్ని వెలిగించాడు. ఆ నెక్స్ట్ వెలిగించమన్నది క్రిస్మస్ కాంతులు ఎవరి భుజాల మీద పెట్టాడు చెప్పండి? మన భుజాలు. అందుకే పేదరు ఏమంటాడు చెప్పిన, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము. ఇప్పుడు చెప్పండి, రాజులైన యాజక సమూహం.